నేను ప్రధానమంత్రి విశ్వకర్మ స్కీమ్ కమిటీ మెంబర్గా ప్రస్తుతానికి మేడ్చల్ జిల్లా సభ్యుడిగా ఉన్నాను. నా పేరు తల్లా ప్రగడ మహేష్. నేను బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా పనిచేస్తున్నాను. నేను ముఖ్యంగా మీడియా ముందు రావడం కారణం ఏంటంటే, ఈ విశ్వకర్మ స్కీమ్ ఏదైతే ఉందో, ప్రధానమంత్రి యొక్క విశ్వకర్మ స్కీమ్, వారు చేతి వృత్తుల వాళ్ళని ప్రోత్సహించే విధంగా అనేక రకాలుగా ప్రోత్సాహకరమైన ట్రైనింగ్స్ పెట్టి స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందేలా, బ్యాంక్ ద్వారా రుణాలు తీసుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క స్కీమ్ పెట్టడం జరిగింది. ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వ అధికారులే కానీ కింద స్థాయిలో అధికారులే కానీ నత్తనడకన దీన్ని పక్కబడటం జరిగింది. కారణం ఏంటంటే సరిగ్గా ఎడ్యుకేట్ చేయలేకపోయారు పబ్లిక్లో. ఇప్పుడు టోటల్గా చూసుకున్నట్టయితే నమోదు అవ్వటం అనేది లక్షల్లో ఉంది సిఎస్సి సెంటర్లలో, కానీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి 5000 మాత్రమే వచ్చినది. చాలా బాధాకరమైన విషయం. ప్రధానమంత్రి గారు మరి పేదలు చేతి వృత్తుల వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించాలి, వాళ్ళ కాలం ఎట్లా నిలబడాలనే ఆలోచించని వారుంటే కింద స్థాయిలో మటుకు వాళ్ళని ఎడ్యుకేట్ చేయకుండా సర్వర్ ప్రాబ్లం అని ఒకరు, అధికారులు సరిగా లేరని, సిబ్బంది లేరని ఇట్లా రకరకాలుగా చెప్తూ ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్లని సరిగా పట్టించుకోకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. కనుక ఈ దీంట్లో కుల మత భేదం అనేది ఏమీ లేదు. ఎవరు ఏ వృత్తిలో నైపుణ్యం పొందగలిగి ఉంటే వాళ్ళకి 5 రోజులు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి రోజువారి కొంత స్టైపండ్ ఇస్తూ భోజన సదుపాయం కల్పించి మరి ఆ ట్రైనింగ్ తదుపరి వాళ్ళకి సంబంధించిన కిట్ కూడా అంతా చేస్తూ వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తూ సర్టిఫికెట్ ఇస్తూ ప్రభుత్వ బ్యాంక్స్ ఏవైతే బ్యాంక్ ద్వారా రుణాలు తీసుకునే విధంగా మరి కలెక్టర్ ఆఫీస్లో ఇవన్నీ కూడా ఏ విధంగా ఎట్లా చేయాలనేది వివరంగా చెప్పడం జరిగింది నా ఫస్ట్ మీటింగ్లో. కనుక ఎవరైతే ఈ లోన్ కోసం వెళ్ళదలుచుకున్నారో దయచేసి కొన్ని ముఖ్య విషయాలు చూడవలసిన అవసరం ఉంది. ఏంటంటే ముద్రా లోన్ కానీ వేరే లోన్ కానీ లేదా గతంలో ఏదైనా లోన్ తీసుకున్నట్లయితే అది క్లియర్ అయితే కానీ ఈ లోన్కి ఎలిజిబిలిటీ ఉండదని తెలుసుకోవాలి. మీరు ఈ లోన్కి వెళ్లే ముందు మీరే మీ షాప్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసిందో ఆ షాపు యొక్క వివరాలన్నీ ఇచ్చినట్టయితే చాలా ఈజీగా వస్తుంది మీకు లోను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు దీంట్లో ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్ ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అలాగే సిఎస్సి దాంట్లో పేరు మీరు నమోదు చేసుకోవడానికి కావాల్సిన డీటెయిల్స్ చాలా సులువైన మార్గం పెట్టారు. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ తెచ్చుకొని మీరు థంబ్ ఇంప్రెషన్ ఇచ్చినట్లయితే, బయోమెట్రిక్ అంటారు, ఇవి ఇచ్చినట్లయితే మీకు వెంటనే మీ పేరు నమోదవుతుంది. కానీ ఎటువంటి లోన్ లేని వాళ్ళు సిఎస్సి సెంటర్ పోయి పేరు నమోదు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది, రద్దీ అనేది ఉండదు, ఇబ్బంది లేకుండా. అనేక సిఎస్సి సెంటర్లు ఉన్నాయి, దాదాపు 500 సిఎస్సి సెంటర్లు ఉన్నాయి. మరి ఎక్కడ చూసినా రద్దీ కనిపిస్తుంది, అప్రూవల్ దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువ సంఖ్య కనిపిస్తుంది. బయట మరి దీనికోసం అందరూ చైతన్యవంతం చేయవలసిన అవసరం ఉందని చెప్పి పార్టీ కార్యకర్తలు పిలిపిస్తూ ప్రభుత్వ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రధానమంత్రి ఈ విశ్వకర్మ స్కీమ్ అనేది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎన్నో మనం సరిగ్గా సిన్సియర్గా చేసినట్లయితే ఎన్నో కుటుంబాలు చక్కగా నిలుస్తాయి, వాళ్ళ కాలం మీద వాళ్ళు బ్రతికే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రోత్సహించండి, ఆలోచించండి, విద్యావంతులు చేయండి, సహకరించండి. జై భారత్, జై మోడీ.